हाय फ्रेंड्स, वेलकम टू न्यू हाउस इन्फो। फ्रेंड्स, ये रोज़ ईस्ट फेसिंग लो कंस्ट्रक्शन चेसना 163 गजाल कंस्ट्रक्शन चेसना 22.5 x 65 साइज़ तो मन की ईस्ट फेसिंग हाउस अनेदी सेल को वच्चिंदी। फ्रेंड्स, इदी 33 फीट रोड अंडी। సైడ్ మనకి పార్కింగ్ అనేది చాలా స్పేసెస్గా ఉంటుంది. డిజైనింగ్ లైట్ కూడా చాలా హైలైట్గా ఉందండి. ఇటు సైడ్ మనకి కార్ పార్కింగ్ ఉంటుంది, ఇటు సైడ్ కూడా కార్ పార్కింగ్ ఉంటుంది. ఇటు వైపు ఈ సైన్యంలో మనకి ట్యాప్ అయితే ఇవ్వడం జరిగింది. సైడ్ మనకి సెట్ బ్యాక్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఫీట్ సెట్ బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మనకి దీంట్లో టేకు డిజైనింగ్ గ్లాస్తో మనకి డోర్ అయితే రావడం జరుగుతుంది. ఇది ఫాల్ సీలింగ్ వర్క్ ఫ్రెండ్స్. ఇది పార్కింగ్ ఏరియాలో స్టెప్స్ అనేవి ఇచ్చారు. స్టెప్స్ దగ్గర మనకి కామన్ బాత్రూమ్ ఒకటి వచ్చింది. పైకి అయితే స్టెప్స్ ఫ్రెండ్స్. ఇది 163 గజాలు ఫ్రెండ్స్. ఇది దీంట్లో కూడా టాప్ ఎండ్ వరకు మనకి టైల్స్ అయితే తీసుకున్నారు. ఇది ఇండియన్ స్టైల్లో ఉంటుంది. టేకుడ్ ఫ్రెండ్స్ ఇది కంప్లీట్గా. డిజైనింగ్ గ్లాస్ అండి. ఇది ఫ్రేమ్ వచ్చి మనకి డిజైన్స్లో వస్తుంది. ఇది ఫ్లవర్ డిజైన్లో. సైడ్ సెట్ బ్యాక్ అనేది 2.5 ఫీట్ సెట్ బ్యాక్ ఉంటుంది. హ్యాండిల్స్ కూడా చాలా హైజింగ్ ఉంది. క్వాలిటీ అయితే తీసుకున్నారు. హాల్ ఫ్రెండ్స్ ఇది. టూ బిహెచ్కే ఫ్రెండ్స్. ఇది ఇది పూజా రూమ్ ఫ్రెండ్స్. వచ్చి పూజా రూమ్ వచ్చి మనకి 4x8 సైజెస్తో మనకి ఉండడం జరుగుతుంది. తొమ్మిది అడుగులు పొడవు మనకి 4 అడుగులు వెడల్పుతో అయితే రావడం జరుగుతుంది. డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది 10x8 సైజెస్తో రావడం జరుగుతుంది. ఇది డైనింగ్ ఏరియాలో ఫాల్ సీలింగ్ వర్క్ అండి. అలాగే కిచెన్ కూడా మనకి యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా క్వాలిటీ మెటీరియల్స్ అయితే తీసుకున్నారు. అలాగే ఇలా వాస్తుకి సంబంధించిన వరకు మనకి ఈస్ట్ వైపు ఇచ్చైతే ఉందో ఈ స్పేస్ అనేది ఇచ్చుకోవాలి ఫ్రెండ్స్. ఇది ఇది గోడ వరకు ఇవ్వకూడదు. అంటే గోడ వరకు వెళ్తే ఏంటంటే మూవ్ చేయడం జరుగుతుంది అంటారు కదా, అలా కాకుండా ఇక్కడ వరకు ఇచ్చుకున్నారు. కబోర్డ్స్ కూడా మనకి చాలా స్పేసెస్ ఉన్నాయి. డైనింగ్ ఏరియా వరకు కూడా ఇవ్వడం జరిగింది. ఓపెన్ కిచెన్ ఇవ్వడంతో మనకి డైనింగ్ ఏరియా వరకు కూడా కబోర్డ్స్ రావడం జరిగింది. టాప్ ఎండ్ వరకు కూడా మనకి టైల్స్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే మనకి క్లీనింగ్ ప్రాసెస్ కూడా సాకెట్స్ ర్యాక్స్లో మనకి స్టెయిన్లెస్ అయితే స్టీల్ అయితే వచ్చినాయి ఇవన్నీ. డైనింగ్ ఏరియాలో సింక్ కూడా తీసుకున్నారండి. అలాగే పైన గ్లాస్తో మనకి తీసుకున్నారు ప్లేట్స్ అవి పెట్టడం కోసం. ఈ బడ్జెట్ వచ్చి మనకి 58 లాక్స్ చెప్తున్నారండి. ఈ టీవీ పోర్ట్ ఏరియా ఇక్కడ కూడా మనకి కబోర్డ్స్ అనేవి తీసుకున్నారు. ఇంకా వర్క్స్ అనేవి జరుగుతున్నాయి. ఇదంతా కూడా వుడ్ అయితే తీసుకున్నారండి. లామినేట్ కూడా బాగుంది. బ్రౌన్ లామినేట్ తీసుకున్నారు. వుడ్లో కలర్ కూడా చాలా బాగుంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది మాస్టర్ బెడ్రూమ్ వచ్చి 12x14 సైజెస్తో రావడం జరుగుతుంది. 12x14 సైజెస్తో రావడం జరుగుతుంది మనకి. ఇది సైడ్ వచ్చి మనకి
టూ డోర్ విండో ఒకటి, త్రీ డోర్ విండో ఒకటి రావడం జరిగింది. వెంటిలేషన్ అనేది చాలా బాగుంటుందండి. కలర్స్ మనకి లైటింగ్ అనేది చాలా బాగా వస్తుంది ఇంట్లోకి. ఈ కబోర్డ్స్ ఫ్రెండ్స్ ఇది, ఇక్కడ మన అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. ఇవన్నీ కబోర్డ్స్, హ్యాండిల్స్ అనేవి చాలా బాగున్నాయండి, గ్రిప్పింగ్ చాలా బాగుంది. ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది, అటాచ్డ్ బాత్రూమ్. ఇక్కడ సింక్ ఒకటి తీసుకున్నారు. వాడిన మెటీరియల్ కూడా క్వాలిటీ అయితే మెటీరియల్ అయితే యూజ్ చేశారండి. ఈ టాప్ హ్యాండ్ వర్క్ కూడా మనకి ఇది తీసుకోవడం జరిగింది. వెంటిలేషన్కి కూడా తీసుకున్నారు, అలాగే బ్యాడ్ స్మెల్ పోవడానికి కూడా మనకి పాయింటర్ అనేది తీసుకోవడం జరిగింది. 58 lakhs చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది. ఈ హౌస్ వచ్చి మన కాకినాడ, ఈ హౌస్కి మనకి బస్ స్టాండ్ కానీ నేర్పేవి 5 kilometers ఉండడం జరుగుతుంది. ఈ హౌస్ వచ్చి మనకి వాకల్గూడ ఏరియాలో అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ డోర్స్ వచ్చి నార్మల్ డోర్స్ అనేవి తీసుకున్నారు, డోర్స్ అనేవి తీసుకున్నారు. చిల్డ్రన్ బెడ్రూమ్ ఫ్రెండ్స్, చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చి 12x9 సైజెస్తో అయితే రావడం జరుగుతుంది. 12x9 సైజెస్తో రావడం జరుగుతుంది. ఇక్కడ కూడా సేమ్ మన అలాగే తీసుకున్నారు, కానీ ఇక్కడ తీసుకున్నది కూడా వెస్ట్రన్ స్టైల్లో ఉంటుంది. బటర్ఫ్లై డిజైన్ అయితే తీసుకున్నారు. ఇక్కడ వాల్ టైల్స్ అనేవి, వాల్ టైల్స్ కూడా మనకి ఇక్కడ టాప్ హ్యాండ్ వర్క్ కూడా తీసుకోవడం వల్ల మనకి క్లీనింగ్ పర్పస్లో నీట్గా ఉంటుంది. క్లీనింగ్ పర్పస్లో మనకి ఏంటంటే క్వాలిటీగా ఉంటుంది, అలాగే నీట్గా ఉంటుంది. ఇది చేసుకొని చేసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది. ఇక్కడ బటనింగ్ కూడా, ఫినిషింగ్ కూడా చాలా బాగుందండి. ఇది గ్రిప్ అండి, ఇదంతా కూడా గ్రిప్ టైల్స్ అయితే తీసుకున్నారు. అలాగే కబోర్డ్స్ కూడా మనకి స్పేసెస్గా ఇవ్వడం జరుగుతుందండి. ఇవి సిమెంట్ బల్లలతో అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఏంటంటే ఇవి ఐరన్, దీంట్లో ఏంటంటే సిమెంట్ బల్లలు అయితే తీసుకున్నారు. క్వాలిటీగా ఉంటుందండి ఇవి. సైడ్ మనకి కవర్స్ ఉన్నాయి. 2 houses కూడా సీల్ కొన్నాయి ఫ్రెండ్స్ ఇవి. 2 houses కూడా సేల్ కొన్నాయి. కిచెన్ ఏరియా వచ్చి మనకి 8x9 సైజెస్తో రావడం జరుగుతుంది. డైనింగ్ 10x8, లేదా పూజా రూమ్ వచ్చి 4x8. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మరిన్ని డీటెయిల్స్కి ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ చేయొచ్చు. అక్కడ నుంచి అయినా డీటెయిల్స్ తీసుకొని వచ్చు. వాషింగ్ మిషన్ పాయింట్ అండి ఇది. మంచి బడ్జెట్లో అయితే ఉండడం జరుగుతుంది. మీరు ఈ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.